కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 57,865 శాంపిళ్లను పరీక్షించగా 9,742 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,16,003 చేరుకుంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మరో 86 మంది కరోనాతో చనిపోతే మొత్తం మరణాల సంఖ్య 2,906 పెరిగింది. చిత్తూరులో 15, నెల్లూరులో 15, అనంతపురంలో 8, గుంటూరులో 7, ప్రకాశంలో 6, శ్రీకాకుళంలో 6, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, పశ్చిమ గోదావరిలో 5, కడపలో 4, కృష్ణలో 3, కర్నూలులో 2 చొప్పున కరోనాతో మరణించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మరో 8,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ ఉధృతి అంతకంతా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,399 కొత్త కేసులు బయటపడగా జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 43,999 పెరిగింది. అనంతపురం జిల్లాలో 1,123 మంది వైరస్ బారిన పడ్డారు. 8 మంది మృతి చెందారు. కడప జిల్లాలో మరో 673 పాజిటివ్ కేసులు నమ్మదవగా 4 మృతి చెందారు. మృతుల్లో విలేకరి కూడా ఉన్నారు. కర్నూలులో కొత్తగా 794 మంది కరోనా బారిన పడ్డారు. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపూర్లో మద్దిలేటి నరసింహస్వామి ఆలయ సిబ్బందిలో 4 పాజిటివ్గా వచ్చింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 555 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 29,984 చేరుకుంది. పెద్దకాకాని మండలం వినిగళ్లలో ఒకే కుటుంబంలో 11 మందికి పాజిటివ్గా తేలింది. ముందుగా ఇంటి యజమానికి రావడంతో 14 మంది కుటుంబ సభ్యులను పరీక్షించగా 11 మందికి పాజిటివ్గా వచ్చింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 281 మందికి వైరస్ సోకగా మరో 3 మరణించారు. అనంతపురం జిల్లాలో మరో 1,123 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 446, విశాఖపట్నంలో 835 మందికి వైరస్ సోకగా, ప్రకాశంలో 585 మందికి, విజయనగరంలో 425 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక నెల్లూరులో 755 మంది కేసు నుంచి కోలుకున్నారు. జిల్లాకు చెందిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బీజేపీ నేత ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో బుధవారం రాత్రి 9 గంటల వరకు 1,055 మందికి కరోనా సోకింది. టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏఈ కరోనాతో మృతి చెందారు. దీంతో దేవస్థానంలో కోవిడ్ మరణాలు 8 చేరాయి. ఈ నెల 9వ తేదీ నాటికి దేవస్థానంలో 748 మంది ఉద్యోగులు, అర్చకులు కరోనా బారిన పడ్డారు.